हाय फ्रेंड्स मित्रुलंदरिकी शुभोदयं ईरोजु मनं ई वीडियोलो कॉम्पिटिटिव कु प्रिपेर अवुतुन्नटुवंटि अभ्यर्थुलकु ओक मुख्यमैन सूचन इव्वडानिकि ई वीडियो चेस्तुन्नानु दांतो पाटु कंपारेटिव स्टडी अनेदि ए विधंगा चेयालि कंपारेटिव स्टडी वल्ल लाभालु एंटि नोट्स एला प्रिपेर चेसुकोवालि आ अंशान्नि ई वीडियोलो चर्चिद्दां ముఖ్యంగా చాలామంది ప్రిపేర్ అవుతుంటారు ఎగ్జామ్స్కి కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు అయితే అందులో ఒక వ్యక్తి రోజు 10 గంటలు 6 నెలలు శ్రమించినప్పటికీ కూడా ఉద్యోగం రాదు కానీ ఒక వ్యక్తి రోజు 2 గంటలు చదివి ఒక 2-3 నెలల్లోనే ఉద్యోగం సంపాదించగలరు అంటే 6 నెలలు చదివిన వ్యక్తి చాలా కష్టపడ్డాడు కానీ అతనికి ఎలా చదవాలి ఏం చదవాలి అని తెలియకపోవడమే ప్రధాన కారణం అందుకే అతను సక్సెస్ కాలేకపోయాడు అయితే 2 నెలల్లో రోజు 2 గంటలు చదివినటువంటి అభ్యర్థి ఎందుకు సక్సెస్ అయ్యాడంటే అతను ఏం చదవాలి ఎలా చదివితే గుర్తుంటుంది అనే అంశాన్ని ఫాలో అయ్యాడు కాబట్టి సక్సెస్ కాగలిగాడు అయితే అందులో సక్సెస్ అవ్వడానికి సహకరించే వాటిలో ఒకటి కంపారిటివ్ స్టడీ కంపారిటివ్ స్టడీ అంటే ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అందులో పలు రకాల విషయాలు ఉన్నప్పుడు ఒక విషయాన్ని మరొక విషయానికి కంపేర్ చేస్తూ చదవడం బయాలజీ తీసుకున్నట్టయితే విటమిన్స్ అనే ఒక టాపిక్ ఉన్నది విటమిన్స్ అనే టాపిక్ని విటమిన్ ఏ గురించి చదివి తర్వాత డి గురించి చదివి తర్వాత ఈ గురించి చదివి తర్వాత కే గురించి చదవడం కన్నా ఫస్ట్ విటమిన్ ఏ అంటే ఏంటిది విటమిన్ బి అంటే ఏంటిది విటమిన్ సి అంటే ఏంటిది విటమిన్ డి అంటే ఏంటిది విటమిన్ ఈ అంటే ఏంటిది ఇందులో నీటిలో కరిగే విటమిన్లు ఏంటివి కొవ్వులో కరిగే విటమిన్లు ఏమిటి ఇప్పుడు ఏ విటమిన్ లోపం వలన ఏం జరుగుతుంది జీరాత్తల్మి అనే వ్యాధి వస్తుంది డి విటమిన్ లోపం వల్ల ఏమొస్తుంది రికెట్స్ వ్యాధి వస్తుంది అంటే చదివేటప్పుడు ఏ విటమిన్ చదివినప్పుడు దానికి ఏ విటమిన్ అనే దాన్ని చదువుతున్నప్పుడే మన మైండ్లోకి తర్వాత విటమిన్ ఏంటిది కొవ్వులో కరిగేది ఏ తర్వాత డి వల్ల వచ్చే డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది రికెట్స్ అనే అంశం వెంటనే గుర్తు రావాలి ఒకవేళ రసాయనిక నామాలు చదువుతున్నాం అనుకోండి విటమిన్ ఏని ఏమంటాము రెటినాల్ అంటాం విటమిన్ డిని ఏమంటాం మనము కాల్సిఫెరాల్ అంటాం విటమిన్ సిని ఏమంటాం మనము ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం అంటే ఈ విధంగా కంపారిటివ్ స్టడీ చేయాలి ఇలా కంపారిటివ్ స్టడీ చేసినట్టయితే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో